రష్మీ గౌతమ్ కళ్ళు తిరిగి పడిపోయిందని తెలిసి హుటాహుటిన షూటింగ్ ఆపేసి మరి వచ్చేసారు సుడిగాలి సుధీర్. మరి రష్మీ గౌతమ్కి ఏమైంది అని అంటే ఇది టీఆర్పీ స్టంట్. అందులోనూ మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ సుధీర్ వదిలేసి వెళ్ళినటువంటి ఫస్ట్ ఎపిసోడ్. సో మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీని రష్మీ టేక్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి దాని టీఆర్పీ రేటింగ్ని గట్టిగా తీసుకురావడానికి బాగానే ప్రయత్నిస్తోంది. కానీ ఏం చేస్తాం, ఏది కుదరడం లేదు. సోషల్ మీడియాలో వీటికి సంబంధించి మరి ఎన్నో వార్తలు వస్తోంది. సుధీర్ అయితే మళ్ళీ ఈటీవీకి వస్తారన్నారు, కానీ ఇంతవరకు కనిపించలేదు. దీంతో సుధీర్ వస్తారా రారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నీలో కూడా ఇప్పుడు 15th సీజన్కి సంబంధించి సుధీర్ వస్తారని అందరూ ఎదురు చూస్తారు, కానీ ఇంతవరకు లేదు. మరి అయితే ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మరి అలాంటిది సుధీర్ రష్మి జోడీ ఇక D15లో లేనట్టేనా? వీళ్ళిద్దరూ కలిసి ఏ షో చేయరా? సుధీర్ అయితే ప్రస్తుతం కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో అదరగొడుతున్నారు. సో యాంకర్గా మరి దీపికా పెళ్లితో కలిసి మరి ఎంతో చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక రష్మీ గౌతమ్ కూడా ఈటీవీలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీని హోస్ట్ చేస్తోంది. మరి ఇద్దరు కలిసి సినిమా చేస్తామని చెప్పారు, కానీ మరి ఆ విషయం కూడా ఇంతవరకు రాలేదు. ప్రస్తుతానికి తమ రిలాక్స్ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. వరుసగా ప్రమోషన్స్, షూటింగ్స్ అంటూ చాలా టైర్డ్ అయిపోయినటువంటి సుధీర్ అండ్ రష్మి ఇద్దరు కలిసి హాలిడేని ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఈటీవీలో షోస్ని మరి చూసుకుంటున్నారు. అలాగే సుధీర్ కూడా ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ తర్వాత మళ్ళీ ఈటీవీతో జాయిన్ అప్ అవుతారని సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే సుధీర్ రష్మీల కాంబో మాత్రం ప్రేక్షకులకి రావడం పక్కా అని తెలుస్తోంది. త్వరలోనే వీళ్ళిద్దరు కలిసి ఎంటర్టైన్ చేయడం గ్యారంటీ. సుధీర్ మరి అలా పడిపోతే మరి రష్మీ గౌతమ్ ఏం చేస్తుందో తను చెప్పే డైలాగ్ లాగా.